ఏనే రావే అబ్బా ఇప్పుడే కదయ్య వచ్చాను అయితే అయిందిలే అబ్బా రావే ఇక కానిద్దామా ఓ సుబ్బమ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరకదీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా ఇలా పడకేశాడండి నాకు షుగర్ వ్యాధమ్మా కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస రావే రావే అన్నం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా ఎవరి గురించి నువ్వు చెప్పేది ధర్మ గురించా అతను కాదే మరో ఆరడుగుల బుద్ధ అవుతారు ఉందిగా ఆ శాల్తి ఓ గుప్తా గురించా ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు ఏం లేదు మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ చూసి మనసు పారేసుకుంది ఓ అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దురిపేసుకున్న రకమ్మా వాడు అది కాదండి తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా మా వాడిది కొంచెం మందం చర్మం ప్రేమైన దోమైన ఏమీ చేయలేవు మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి నన్ను విసిగించకండి విని విని నా చెవులు పగిలిపోతున్నాయి నువ్వు రామరామ అను శవ శవాను ఏది ఏమైనా మన అమ్మాయిన గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను అదంతే అదేం కుదరదు అమ్మాయి పెళ్లి ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ గుప్తాతోనే జరిగి తీరాలి చూడండి అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూట్లో పడి చస్తాను ఏమీ లేదు పిసికేస్తావా నేను చచ్చైన అమ్మాయికి గుప్తాను ఇచ్చి పెళ్లి చేస్తాను ఎవడు ఆపుతాడో చూస్తాను ఏమయ్యా ధర్మ నువ్వు చెప్పబోయా చూడబోయా ధర్మ మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుకోండి అలాగందా మీరు ఆగండి అది కాదయ్యా ధర్మ మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు రాజుగారు భిన్న అభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గానీ ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడ చూస్తున్నాం ఓ పని చేయండి గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి ధాన్యం ఉంది మనోడికి పై చూపే గానీ కింద చూపు లేదు కదా తను వచ్చే దారిలో నూనె పోసామనుకో అడుగు పెట్టగానే జర్రున్ జారి వైజయంతి మీద పడతాడు ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టిన పిడకలా అతుక్కుపోతాడు నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి బాబు మహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు పెళ్ళైన వెంటనే శోభను జరిపించదు మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే అలాగా నేను బయటకు వెళ్తున్నాను నీకు ఏమైనా కావాలా అదే కావాలి మాకు అలాగే చెరదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకో అది నువ్వు వేస్తావే ఇదిగో నూనె తెప్పించండి గబ 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 పోసేద్దాం ఆయిల్ రెడీ ఎక్కడికి ఏమైంది తాత దీన్ని ఇక్కడ షాక్ అంటారులే అది కొట్టింది నీకిద్దరు మనుషులు కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్ చాలు అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను మీరు ఆ జామంతిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి వచ్చి పడిపోతాడు నేను ఇక్కడ పడిపోదును మీరు ఇక్కడ ఉంచండి మా వాడు పైనుంచి జర్రు జారి మీ మీద పడతాడు ఒక పని అయిపోతుంది ఏమండి మీరు పక్క తప్పుకోండి పొరపాటు మీ మీద పడినా పడతాడు అసలే బారుకోలేడు రెడీ రెడీ మీ ఆయిల్ ప్రేమ సక్సెస్ ఇప్పుడు పిలవండి గుప్తా 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 గారు త్వరగా రండి మిత్రమా త్వరగా రా గుప్తా గుప్తా గారు తొందరగా రండి వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవిడి పెట్టింది ఏంటి గుప్తా గుప్తా రామిత్రమా కమింగ్ ఏమిటి అరుపులు కేకలు ఏమైనా జరిగిందా ఏదో జరుగుతుందో అనుకున్నావు ఏది జరగలేదు ఏంటి అనుకున్నది అనుకున్నది జరిగిపోయిందా నువ్వు వస్తే జరుగుతుంది అక్కడ వెయిటింగ్ హలో ఎవరు నువ్వు మా అమ్మ కొడుకుని వా అదిరింది ఏంటి నీ రిప్లై ఎవరు నువ్వని ఎవరిని అడిగినా ముందు ఇమీడియట్ గా ఫాదర్ పేరు చెప్పుకుంటారు నువ్వు మాత్రం అమ్మ కొడుకని చెప్పావు ఐ లైక్ యూ వావ్ లేడీస్ అంటే నీకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అని మీ డైలాగులోనే కాదు డ్రెస్ లో కూడా తెలుస్తోంది
డ్రెస్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలన్న బ్రిలియంట్ ఐడియా మీకు ఎలా వచ్చింది? వేసుకోవడానికి ఇంకేం దొరకలేదు గనక. నీవు సిల్లి, ఎక్కడుంటావు? రోజుకో చోటు ఉంటా. వావ్, అంత బిజీనా? ఎవరి కోసం వచ్చావు? మాధురి కోసమా? అవును. పదా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఉంది లోపలే. మాధురి నేను చాలా ఇదిగా మాట్లాడేస్తున్నాను. ఆహా, ఏమంది మాధురి? గెట్ అవుట్ అంది. ఎందుకు? వెళ్ళి ఆవిడని అడగండి. ఏ మ్యాన్, హలో. శాంతి అని పిలవచ్చు? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చాపండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలబంక. ఇదిగో కథలు వద్దన్నానా? ఇది నలబంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోతే కదలవుతాడా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. నేను చదువుతానుగా. ఇక తుఫాన్ వచ్చిన చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు లేవమంటుంటే? చూడు ఏంటి వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాను తినబోయే ముందు గోరింటాకేంటి? ఊరికే నచ్చబెట్టగా పోవతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దూరత పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను కొగుతాగా? ఎక్కడ? ఇక్కడ? 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 చాలా చుక్కలు, చుక్కలు. లాభం లేదురా అట్టగనయ్య. ఎట్టో బయలుదేరం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా? నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటో అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మూటా ముళ్ళు సర్దుకునుండు. అడవుల్లో అరవై సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు అంత పాపం? నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, నాలుగు పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు నాలుగు పొట్లాలు. ఒక బొట్ల వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క బొట్ల వేసుకుంటే చాలు, సంచి తులిపినట్టు తులిపేయాల్సిందనే మరి. తులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించావా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మా అలా చెప్పించకండి. మీ కడుపు కదలలేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్యా అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపల్లా హాల్లో కూర్చున్నాం.